ఇప్పుడు మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తున్నాను మేము మాట్లాడుతున్నది ఒక కీలకమైన అంశం ఏంటంటే మనం దాదాపు ఒక టూ అండ్ హాఫ్ బిలియన్ డాలర్ అంటే దాదాపు పద్నాలుగు వేల నుంచి ఒక ఎన్ని టూ టూ అండ్ హాఫ్ బిలియన్స్ టింబర్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం అంటే దాదాపు ఒక ఎనిమిది వేల కోట్లు ఒక బిలియన్ అంటే అంతేనా అప్రాక్సిమేట్లీ దాదాపు పదహారు వేల పద్దెనిమిది వేల కోట్లు అంటే దాదాపు ఒక టూ అండ్ హాఫ్ బిలియన్స్ కాబట్టి ఒక ఇరవై వేల కోట్లు పై తాలూకు కలపని మనం దిగుమతి చేసుకుంటాం మన గ్రామ పంచాయతీలు నేను ముందుగా చెప్పింది ఏంటంటే గ్రామ పంచాయతీలకి ఆదాయం పెరగాలి దీనికి ముందుగా అసలు ఆదాయం కంటే ముందు మహాత్మా గాంధీ గారు పెట్టిందే దీనికి బలోపేతం చేయాలి దీనికి కీలకమైనది పట్టుకొమ్మేది దేశానికి అది ఉండాలంటే ముందు ఎన్నికైన సర్పంచులకి ఖచ్చితంగా దానికి ఆ గౌరవ స్థానం ఇవ్వాలి వాళ్ళు ప్రథమ పౌరులు ఆ పంచాయతీల్లో సో దాంట్లో ముందస్తుగా మేము ఇనిషియేట్ చేసుకుందాం అనుకుంటే ముందు సర్పంచ్లుగా ప్రథమ పౌరులు స్థానం ఇవ్వాలి ఇరెస్పెక్ట్ ఆఫ్ ఏ పార్టీ అవ్వచ్చు పార్టీలకు అతీతంగా అవ్వచ్చు అది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సో దానికి సంబంధించి పంచాయతీలకి నిధులు ఎక్కువ కావాలి అది స్వయం పోషక పంచాయతీలు కావాలి కొంచెం అటు ఇటు అంటే ఎగ్జాక్ట్ ఆయన ఆర్డర్లు రావట్లేదు కానీ మన దీన్ని రెండు రెండింటికి మేజర్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం ఒకటి దీంట్లో ఇప్పుడు గత ప్రభుత్వం మేజర్ డిమాండ్లో ఒకటి పన్నెండు వేల తొమ్మిది వందల గ్రామ పంచాయతీల్లో ఈ నిధులు వాడేసుకొని తిరిగి గ్రామ పంచాయతీలకి జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పైచలకు కోట్ల రూపాయలు ఇప్పుడున్న మన రా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని మన ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాను అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను ఇది ఖచ్చితంగా వీటన్నిటికంటే ముందు పదిహేనవ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని దాదాపు ముప్పై వేల పనులకి ఇంకంతా వన్ వన్ మంత్ ఇంకో నెల రోజుల్లో ముందు మనం ఐదు వందల డెబ్భై కోట్లు ఏడు వందల యాభై కోట్లు నిధుల్ని డైరెక్ట్ మీ మీ అకౌంట్స్కే వస్తాయి అది అది అంటే ముందు ఎక్కడ అంటే మన గతంలో మీకు రావాల్సిన నిధులు ఒకటి రావటం రాకపోతున్న నిధులు ముందు మా చేతిలో ఉన్నది ఈ రోజున నిధుల్ని మేము ఎక్కడ ఆపట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ ఆపట్లో నేను ప్రధానమంత్రి గారు కూడా నిజంగా గ్రామీణ అభివృద్ధికి చాలా కట్టుబడి ఉన్న వ్యక్తి సో అందుకని డైరెక్ట్గా మీకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏడు వందల యాభై కోట్ల పైచలకు డబ్బు డైరెక్ట్గా మీ 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 పనులకి మీ అకౌంట్స్కి వచ్చేస్తుంది అందుకని మీరు డైరెక్ట్గా ఇంకా ఫ్రీజింగ్ అనే మెథడ్ కూడా తీసేసాం అది మీరు రాగానే మొట్టమొదటి చేసింది అదే దానికి అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా అలాగే రెండు వే ఇరవై అంటే వీళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వం అసలు విచ్చలవిడిగా ఒక ఆర్థికంగా ఒక బాధ్యత లేకుండా ఫిజికల్ డిసిప్లిన్ లేకుండా ఇష్టారాజ్యంగా చేసేశారు దీన్ని సరిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుభవం నిజంగా చాలా చాలా కీలకమవుతుంది సో దీంట్లో ఒకవైపు మనం ఎన్నికలు ఇచ్చిన హామీలతో పాటు మిగతా అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేయాలి కీలకమైన మన పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయక నాయకత్వంలో చాలా కీలక బలంగా ఉన్నాం